టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై గవర్నర్ కు కాంగ్రెస్ నేతల బృందం ఫిర్యాదు చేసింది. మంత్రి కేటీఆర్ శాఖ ఉద్యోగులదే పేపర్ లీక్ లో కీలక పాత్ర అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ కు అప్లికేషన్ పెట్టామన్నారు. పేపర్ లీకేజ్ లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని కోట్లాది రూపాయలకు అమ్ముకున్నారని అన్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకుని నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది అవినీతి కుట్రలతో కూడుకున్న నేరము. ఒక శాఖలో తప్పులు జరిగినప్పుడు ఆ శాఖ యొక్క మంత్రి బాధ్యత వహించాలి. అదేవిధంగా మంత్రి గారి పేషీలో ఉన్న కొందరు వ్యక్తుల మీద కూడా సూటిగా ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వివిధ కార్యక్రమాలు తీసుకున్నది. నిరసనలు తెలపడం, ధర్నాలు చేయడము, అదేవిధంగా దీక్షలు చేయడము, వినతి పత్రాలు సమర్పించడము, ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వలేదు, గవర్నర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాం. ఎందుకు అంటే సంబంధిత శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వవలసిందిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నర్ గారిని అనుమతి అడిగింది. గతంలో మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం జరిగినప్పుడు ఇద్దరు మంత్రులకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూట్ చేయడానికి, శిక్షించడానికి, కోర్టుల వాళ్ళ మీద కేసు ట్రయల్ నడపడానికి అనుమతి ఇచ్చినప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్ తిరస్కరించింది గవర్నర్ గారి నిర్ణయాన్ని. దాంతో ఆ కేసు సుప్రీంకోర్టు వెళ్ళి సుప్రీంకోర్టులో ధర్మాసనం, 5 మంది జడ్జీలు కూర్చున్న ధర్మాసనము స్పష్టంగా గవర్నర్ గారి అనుమతి ఇవ్వవలసిందే. గవర్నర్ గారి అనుమతిని మంత్రివర్గం ఒకవేళ తిరస్కరిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలినట్టే. కాబట్టి ఆ మంత్రులను ప్రాసిక్యూట్ చేయాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైన ధర్మాసనము జడ్జిమెంట్ ఇచ్చింది.